గాలిపటం ఎగరనంటుంది. ఒకప్పుడు సంక్రాంతి అంటే చిన్న పెద్ద అంతా చేరి గాలిపటాలను ఆనందంగా ఎగరేసి ఆనందంగా పండుగను జరుపుకునేవాళ్ళు. సంవత్సరం సంవత్సరం ఎందుకో కల తప్పుతూ వస్తుంది. దీంతో సంక్రాంతి పండుగ 3 నెలల ముందు నుంచి ఉండే గాలిపటాల సందడి ప్రస్తుతం పండగ 3 రోజులు కూడా కనిపించడం లేదు అంటే అతిశయోక్తే కాదు. ఫలితంగా సంక్రాంతి పండుగ తెలంగాణ సందడి కనిపించకుండా పోతుంది. తెలంగాణలో కోడిపందాలు వంటివి లేకపోవడంతో ఎక్కువగా గాలిపటాలతో సందడి చేసేవారు. కానీ ప్రస్తుతం యువత అంతా పండగ హాలిడేస్ వస్తే చాలు, మద్యం తాగామా హాయిగా పన్నామా అనేదే ధ్యాసగా మార్చుకున్నారు. సంక్రాంతి సాంప్రదాయాలు గాలికి వదిలేస్తే మన పండుగలకు దూరమవుతున్నాం మనం. ఇదిలా ఉంటే గాలిపటాల వ్యాపారులు సైతం నష్టాలు చవిచూస్తున్నారు. గాలిపటాల వ్యాపారం చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారికి గతంలో మాదిరిగా గిరాకీలు లేక దిగాలుగా కూర్చోవలసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగలను బాగా చేస్తున్నామని గొప్పలు చెప్పి పండుగల సమయంలో మద్యం ఏరులై పారించడం తప్ప సాంప్రదాయ పండుగలను ప్రోత్సహించి ఆనాటి వైభవాన్ని తిరిగి తీసుకురాలేకపోతుంది అనేది అక్షర సత్యం, వాస్తవం. శికల వికారాబాద్ సూరాం నగర్ కాలనీలో ఉంటా. అమ్మ నాయన చేసిర్రు 60 సంవత్సరాల నుంచి. ఇక తర్వాత మేము చేస్తున్నాం. ఇక ఇలా ఈ దీని మీదనే బతుకున్నది. మాది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం. మాకు ఉద్యోగాలు లేవు, దందలు లేవు, ఏం లేవు. మాకు అమ్ముకుంటే ఆ పళ్ళ వ్యాపారం చేసుకోవాలి, లేకుంటే ఇవే చేసుకోవాలి. ఏం ఇక రూపాయి పతం కాడ రూపాయి ఆటన దొరుకుతుంది సార్. ఇక సారోళ్ళకి చెప్తే పెట్టుకోమంటారు నెల రోజులు. చిగురుపల్లి రమేష్ అన్న పెట్టుకుంటే ఇక పెట్టుకుంటాం. మంజుల మేడం, మీకు ఎట్లుంది గిరాకీ? ఎట్లుంది? బాగున్నది, మంచిగా ఉన్నది. ఇంకా ఏదో చేస్తున్నాం. 8.5 రూపాయలు తక్కువ తీసుకొని చేసుకుంటాం. ఒక మాకు లోన్ లేదు, దీని మీద ఏం లేదు సార్. బ్యాజ్ నుంచి తెస్తాం. పబ్లిక్ వస్తున్నారు తీసుకోవడానికి. వస్తున్నారు, మాస్క్ పెట్టుకోమంటున్నారు. మేము కూడా మాస్కులు పెట్టుకుంటున్నాము. సానిటైజర్ పెట్టుకొని చేసుకుంటున్నాం సార్. దీని మీదనే బతుకున్నది. మరి ఏం చేయాలి? ఇక మాకు ఎవరు దిక్కు లేదు, మొబైల్ లేదు, బిడ్డలు ఉన్నారు. దీని మీద 4 బిడ్డలను తీసుకొని చేస్తాను. సంవత్సరానికి ఒకసారి కొడుకులు లేరు. ఆయన అల్లుడే, ఆయన అల్లుడు ఆ బిడ్డనే, ఈయన బిడ్డనే, ఇంకో ఆయన బిడ్డలు, 7 మంది బిడ్డలు నాకు. దీని మీదనే బతుకు. దీని మీదనే ఇక సంవత్సరానికి ఒకసారి. తర్వాత ఇక ఆ పళ్ళ వ్యాపారం అన్ని చేస్తాను. ఒక లోన్ ఇయ్యరు ఏం పోయినా కానీ మాకు ఎప్పుడు కానీ మున్సిపాల్ లోను పోతే ఇచ్చేస్తారు. మంజుల మేడం కానీ ఇంతకు ముందు ఆయన చైర్మన్ ఉండే ఆయన కూడా ఇస్తాడు. సత్యం చేటు కూడా ఇచ్చిర్రు. ఇదే మేడం, మంజుల మేడం, చిగురుపల్లి రమేష్ అన్న ఇస్తాడు.